పంచాయతీ ఎన్నికల్లో ప్రజల ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొసుపులేటి సుధాకర్ అన్నారు. ఒక్క సర్పంచ్ స్థానం గెలిచినా అనేక చోట్ల నైతికంగా గెలిచామని తెలిపారు. బోగోలులోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి బీజేపీ నుంచి పల్లెల్లో పోటీ చేసిందన్నారు. 60 పంచాయతీల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు పోటీ చేశారని చెప్పారు. 6 గ్రామాల్లో నైతికంగా బీజేపీ మద్దతుదారులు గెలిచారని, ఆముదాల దిన్నే కొత్తపాలెం లాంటి గ్రామాల్లో రీపోలింగ్ పేరుతో ఓట్లు గల్లంతు చేశారని మండిపడ్డారు. అధికార పార్టీ బెదిరింపులతో అభ్యర్థులను, ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని ఆరోపించారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సమావేశంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓటింగ్ శాతం ఇచ్చాను. ఒక 10 గ్రామ పంచాయతీల్లో గెలిచేసాము. అవి అధికార పార్టీ వాళ్ళు అధికారం చూపించేసి రీకౌంటింగ్ పెట్టి మొత్తం పోవడం జరిగిందని, మిగతా ఎన్నింటిలో కూడా 60 గ్రామ పంచాయతీల్లో మేము పోటీ చేయడం జరిగింది. 10 గ్రామ పంచాయతీలు గెలిచాము. అయినా అధికార పార్టీ వాళ్ళ అధికారాన్ని చూపించి అవన్నీ తీసేయడం జరిగింది. మిగతా 50 గ్రామ పంచాయతీల్లో కూడా నైతికంగా మేము గెలిచాము. ఎందుకంటే అధికార పార్టీకి ధనబలం, కులబలం, పార్టీ బలం, అధికార బలం అన్ని బలాలు ఉన్నాయి. మేము ధనబలం లేదు, కులబలం లేదు, పార్టీ బలం లేదు, అధికార బలం లేదు ఈ రాష్ట్రంలో. అయినా మిమ్మల్ని ధీటుగా ఎదుర్కొని మీకు ముచ్చవట్లు పట్టించి అటువంటి పోటీని ఇవ్వడం మేము నైతికంగా గెలిచినట్టే. మీరు ఇన్ని ప్రయోగాలు మా దగ్గర రాత్రులు వచ్చి ఎస్సీ ఎస్టీలు బీసీలు మీరంతా మా ముందు అని వాళ్ళ మీద దురాకారాన్ని ప్రదర్శించి భయపెట్టి మీరు ఓట్లేయించుకున్నారు. ప్రజలందరికీ ఆ విషయం తెలుసు. కార్డులు తీసేస్తాం, ప్లాట్లు లాగేసుకుంటాం, మీకు అమ్మఒడి రాదు అనే భయాలు ఎన్నో భయపెట్టి మీరు గెలవడం జరిగింది. అయినా సరే మేము మీకు గట్టి పోటీ ఇచ్చినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒకరోజు వస్తుంది. మిమ్మల్ని కూడా ఎదుర్కొని పూర్తిగా తుడిచిపెట్టే రోజు ఒకరోజు వస్తుందని చెప్పని మేము భావిస్తున్నాం.